రైతు శ్రేయస్సు కొరకు అనునిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు డివిజన్ ఎల్ఎన్పేట మండల వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో కరకవలస పంచాయతీ కొండ కరకవలస గ్రామంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ 2021 సీజన్కు గాను రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై రాయితీపై రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం రైతులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భ్రమరాంబ, ఎల్ఎన్పేట మండల తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కాళీప్రసాద్, కొత్తూరు మండల వ్యవసాయ శాఖ అధికారి పైడి, లతశ్రీ, సచివాలయాల విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఇతర అధికారులు మరియు ఎల్ఎన్పేట మండల రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎల్ఎన్పేట మండలంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ప్రతి రోజు రైతులను కలుస్తూ రైతులు పడుతున్న కష్టాలు, అంటే విత్తనాలు కావాలన్నా కూడా ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పెద్ద పెద్ద లైన్లో ఉండి వాళ్ళ వంతు వస్తాదా లేదా వంతు వచ్చిన విత్తనాలు దొరుకుతాయా లేదా అనే సమస్యతోనే రైతులు గడిపేవాళ్ళు. ఏం తగ్గుతుందో తెలియక మళ్ళీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడం, ఒక టైం అంటూ లేకుండా చాలా కష్టాలు పడుతుండేవాళ్ళు ఇంతకుముందు రైతులు. మరి రైతుల తాలూకా ఏ సమయం ఆ సమయానికి వాళ్ళకి సమయం వృధా చేయకుండా అప్పుడు విత్తనాలు ఎప్పుడు కావాలో అప్పుడే అందించాలి, రైతులని గౌరవించాలి. మరి జగనన్న నాన్నగారు, మనందరి అభిమాన నాయకులు రాజశేఖర రెడ్డి గారు రైతులకి రాజును చేయాలి, రైతులు చక్రవర్తిలా చూడాలి. మనకి అన్నం పెట్టేది రైతు. రైతు సుఖంగా ఉంటేనే ప్రభుత్వాలు మరి రాష్ట్రాలు ప్రతి ఒక్కరింట్లో కూడా సస్యశ్యామలంగా ఉంటారని గట్టి నమ్మకంతో, ఒక మంచి నమ్మకంతో, ఒక మంచి ఉద్దేశంతో రైతుల్ని నమ్మి రైతుల కోసం అననిత్యం నిరంతరం పనిచేస్తున్న నాయకులు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగనన్న తాలూకా ఈ మంచి కార్యంకి మీ అందరికీ మేడం గారు, భ్రమరామ గారు చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. మరి రైతుల్ని మనకి ఆర్థికలు ఉన్నాయి ప్రతి దగ్గర కూడా, మన ఊర్లోనే మనకు అందుబాటులో ఉండేటటువంటి విత్తనాలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, మనకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి ఆర్బీకే కొని అగ్రికల్చర్లో అన్ని బాగా చదువుకొని అక్కడ మన ఆఫీసర్స్ని కూర్చోపెట్టి మరి అన్నిటికీ ఒక సైంటిస్ట్ని కూర్చోపెట్టి మనం ఏ విత్తనం వేస్తే మనకు ఏంటి లాభం పొందుతాం, ఏ విధంగా మన రైతుల తాలూకా